హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ పాలిసెట్ క్లాసెస్. టుడే వి డిస్కస్ అబౌట్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ పార్ట్ వన్. సో మనకి మెటలర్జీ అంటే ఏంటంటే, మెటలర్జీలో మనకి మెయిన్గా ఉండే ఏంటంటే ఎలిమెంట్స్ ఏంటంటే మెటల్స్. సో ఆ మెటల్స్ అనేవి మనకి ఎలా ఫామ్ అవుతాయంటే, ఇన్ ద ఎర్త్ క్రస్ట్. ఎర్త్ క్రస్ట్ లో మనకి ఎక్కువగా మనకి న్యాచురల్గా చాలా వరకు మెటల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వాటిల్లో మెటల్స్ అంటే మనకి అల్యూమినియం, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం. సో ఇవన్నీ కూడా మనం మెటల్స్ కింద చెప్తాం అన్నమాట. సో అల్యూమినియం అనేది అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఆన్ ద ఎర్త్. ఓకేనా? సో మనకి దానికి ఒక ప్లేస్ కూడా ఇచ్చారు, ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఎంత అంటే 8.3% కనుక పర్సంటేజ్ ఎంత ఉందంటే 8.3% అనమాట. సో అది మనకి అది ఎలా యాక్ట్ చేస్తుందంటే, అది మినరల్స్ లో మైకా అండ్ క్లేస్ వాటిల్లో కూడా ఇది మేజర్ కాంపోనెంట్ కింద యాక్ట్ చేస్తుంది. ఇంకా చాలా వాటిలో జెమ్ స్టోన్స్ లో కూడా ఎలా అంటే Al2O3గా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట అల్యూమినియం అనేది. కాబట్టి దాన్ని ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ఎర్త్ క్రస్ట్ కింద చెప్పుకున్నారు అనమాట. నెక్స్ట్ మెటల్ సరికి ఐరన్. ఐరన్ ఈస్ ద సెకండ్ మోస్ట్ అబండెంట్ మెటల్. మనకి ఐరన్ అంటే చాలా అందరికి తెలిసిన ఎలిమెంటే కదా. సో ఐరన్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఎలిమెంట్. ఇట్ ఫార్మ్స్ ఎ వెరైటీ ఆఫ్ కాంపౌండ్స్ అండ్ దేర్ వేరియస్ యూజెస్. దాని నుంచి మనం చాలా నెంబర్ ఆఫ్ కాంపౌండ్స్ ని ప్రిపేర్ చేయొచ్చు, అలాగే రకరకాలుగా ఉపయోగిస్తాం అనమాట. ఇలా మనం రకరకాలుగా మెటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో అసలు వాట్ ఈస్ అ మెటలర్జీ, అసలు మెటలర్జీ అంటే ఏంటి, మనం ఈ లెసన్ లో ఏం నేర్చుకుంటామంటే, సో ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ న్యాచురల్లీ అకరింగ్ కాంపౌండ్స్ ఈస్ కాల్డ్ మెటలర్జీ. అంటే మనకి మెటల్స్ అనేవి న్యాచురల్ గా ఎక్స్ట్రాక్ట్ అవుతూ ఉంటాయి, మనకి భూమిలో ఎక్కువ లభిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ మెటల్స్ అనేవి ఆ భూమిలో ఎప్పుడైతే ఉంటాయో వాటిని ప్యూర్ చేస్తాం అనమాట. సో మనకి అవి లభించే దొరికేటప్పుడు ఎలా ఇంప్యూర్ స్టేట్ లో ఉంటాయి అనమాట. సో ఆ ఇంప్యూర్ స్టేట్ నుంచి ప్యూర్ స్టేట్ కింద కొన్ని ప్రాసెస్ల ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట మెటల్స్ ని. అలా ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ని, ఆ మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ని ఏమంటామంటే మెటలర్జీ. ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ న్యాచురల్లీ అకరింగ్ కాంపౌండ్స్ ఈస్ కాల్డ్ మెటలర్జీ. సో నెక్స్ట్ మినరల్. మినరల్ అంటే ఏంటి, సాలిడ్ న్యాచురల్లీ అకరింగ్ ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ బై జియోలాజికల్ ప్రాసెస్. అంటే మనకి ఇది కూడా మనకి మెటల్లో ఉన్న ఒక న్యాచురల్ గా ఫామ్ అయ్యే ఒక సాలిడ్ సబ్స్టెన్స్ అనమాట. ఓకేనా? సో ఆ సాలిడ్ సబ్స్టెన్స్, ఆ న్యాచురల్ గా ఫామ్ అయ్యే ఆ సాలిడ్ సబ్స్టెన్స్ ని ప్యూరిఫై చేసి మనకి ఆ మెటల్లో ఉన్న ఆ కాంపౌండ్ ని ప్యూరిఫై చేసే ప్రాసెస్ ని ఏమంటామంటే మినరల్ అంటాం. నెక్స్ట్ ఓర్. వాట్ ఈస్ ఎ ఓర్? ఎ న్యాచురల్లీ అకరింగ్ సాలిడ్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ ఎ మెటల్ ఆర్ వాల్యుబుల్ మినరల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్. అంటే మినరల్ నుంచి ఫామ్ అయ్యే, మినరల్ నుంచి మనకి న్యాచురల్ గా ఫామ్ అయ్యే సాలిడ్ మెటీరియల్ నుంచి ఫామ్ అయ్యే మెటల్ని ఏమంటామంటే దాన్ని ఓర్ అంటాం అనమాట. ఏ న్యాచురల్లీ అకరింగ్ సాలిడ్ మెటీరియల్ ఫ్రమ్ విచ్ ఎ మెటల్ ఆర్ వాల్యుబుల్ మినరల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్. మినరల్ నుంచి ఫామ్ అయ్యే కాంపౌండ్ ని మనం ఏమంటామంటే ఓర్ అంటాం. నెక్స్ట్ ఫ్లక్స్. వాట్ ఈస్ ఎ ఫ్లక్స్? ఇట్ ఈస్ ఎ కెమికల్ క్లీనింగ్ ఏజెంట్ యూజ్డ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది ఓర్స్. ఓకేనా? ఓ ప్యూరిఫై చేస్తాం అనమాట. ఫ్లక్స్ ఒక క్లీనింగ్ ఏజెంట్ని ఉపయోగించి ఆ మెటల్స్ ని ప్యూరిఫికేషన్ చేస్తాం. అలా క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగించేదాన్ని ఏమంటామంటే ఫ్లక్స్. నెక్స్ట్ స్లాగ్. వాట్ ఈస్ ఎ స్లాగ్? స్లాగ్ అంటే ఏంటి, వేస్ట్ మ్యాటర్ సపరేటెడ్ ఫ్రమ్ మెటల్స్ డ్యూరింగ్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఓర్స్. అంటే ఆ మెటల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు, ఆ ఓర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు కొంత వేస్ట్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఆ వేస్ట్ ని సపరేట్ చేసే ప్రాసెస్, ఆ వేస్ట్ ని ఏమంటామంటే స్లాగ్ అంటాం అనమాట. నెక్స్ట్ వాట్ ఈస్ ఎ గ్యాంగ్? గ్యాంగ్ అంటే ఏంటి, ద ఎర్త్లీ ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ఓర్ ఇస్ కాల్డ్ గ్యాంగ్. అంటే మనకి ఉన్న మెటల్స్ లో ఉన్న ఇంప్యూరిటీస్, మొత్తం ఆ ఓర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నిటిని కలిపి ఏమంటామంటే గ్యాంగ్. ద ఎర్త్లీ ఇంప్యూరిటీస్ అసోసియేటెడ్ విత్ ఓర్ ఇస్ కాల్డ్ గ్యాంగ్. ద సపరేషన్ ఆఫ్ మినరల్ ఫ్రమ్ గ్యాంగ్ ఈజ్ నోన్ యాజ్ మినరలింగ్ ప్రాసెస్. అంటే గ్యాంగ్ నుంచి మినరల్ ని సపరేట్ చేసే ప్రాసెస్, అంటే ఇంప్యూరిటీస్ ని సపరేట్ చేసే ప్రాసెస్ ని మినరల్ ప్రాసెసింగ్ అంటాం. నెక్స్ట్ ఎక్స్ట్రాక్టివ్ టెక్నిక్స్. కొన్ని ఎక్స్ట్రాక్టివ్ టెక్నిక్స్ ఉన్నాయి అనమాట, అంటే మెటల్ ని ప్యూరిఫై చేయడానికి కొన్ని టెక్నిక్స్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ ఇంప్యూరిటీస్ ఆర్ అన్డిజైర్డ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద ఓర్, లీవింగ్ బిహైండ్ ద రిక్వైర్డ్ మెటల్. డిఫరెంట్ ప్రాసెస్ ఫాలోడ్ ఆర్ ఫస్ట్ వన్ హైడ్రాలిక్ వాషింగ్, సెకండ్ వన్ మ్యాగ్నెటిక్ సపరేషన్, థర్డ్ వన్ ఫోర్త్ ఫ్లోటేషన్, అండ్ ఫోర్త్ వన్ లీచింగ్. అంటే మనకి ఒక మెటల్ మనకి ఈ ఎర్త్ లో ఫామ్ అయ్యేటప్పుడు వాటికి కొన్ని నెంబర్ ఆఫ్ ఇంప్యూరిటీస్ అనేవి ఉంటాయి. సో ఆ ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేయడానికి ఇవి కొన్ని ప్రాసెస్లు అనమాట. ఈ ప్రాసెస్ల ద్వారా మెటల్ ఇంప్యూర్ మెటల్ ని ప్యూర్ స్టేట్ కింద తీసుకొస్తాం అనమాట.
సో దాన్ని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ అని కూడా అంటాం. అంటే ఏంటి, రిమూవల్ ఆఫ్ ది అన్వాంటెడ్ మెటీరియల్స్. ఏంటి అన్వాంటెడ్ మెటీరియల్స్? ఎగ్జాంపుల్ శాండ్, క్లే, సో ఇవన్నీ అనమాట. ఈ శాండ్ క్లే అంటే మట్టి, ఇసుక ఇలాంటివి అన్ని కూడా ఆ మెటల్ కి ఓర్కి ఆ ఓర్లో మిక్స్ అయిపోయి ఉంటాయి అనమాట. సో వాటిని అన్వాంటెడ్ మెటీరియల్ని రిమూవ్ చేస్తాం అనమాట. దాన్నే డ్రెస్సింగ్ అని కూడా అంటాం. ఇస్ నోన్ యాజ్ కాన్సన్ట్రేషన్ డ్రెస్సింగ్ ఆర్ బెనిఫికేషన్. అంటే ఆ అన్వాంటెడ్ మెటీరియల్స్, ఆ ఇంప్యూరిటీస్ ని ఆ ఓర్ నుంచి ఆ రిమూవ్ చేసే ప్రాసెస్ అన్ని కూడా ఏమంటాం అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్స్ ఆర్ డ్రెస్సింగ్ ఆఫ్ ఓర్స్ అనమాట. సో వాటికి డిఫరెంట్ స్టెప్స్ అనమాట. ఎలా ఫిజికల్ ప్రాపర్టీస్, ఎలా కెమికల్ ప్రాపర్ కెమికల్ గాను ఫిజికల్ గాను మనం ఎలా వాటిని ప్యూరిఫై చేస్తాం అనేది మొత్తం కూడా నేర్చుకుంటాం. సో దాంట్లో ఫస్ట్ మెథడ్ మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ ద్వారా మనం ఎలా మెటల్స్ ని ప్యూరిఫై చేస్తాం. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ డిఫరెన్సెస్ ఇన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఓర్ కాంపోనెంట్స్. అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుంటాం అనమాట. అంటే మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, ఓర్ కాంపోనెంట్స్, గ్యాంగ్ పార్టికల్స్, అంటే ఆ ఇంప్యూరిటీస్ కి ఓర్ పార్టికల్స్ రెండింటి మధ్య మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకుంటాం అనమాట. సో బేస్ చేసుకుని వాటిని ప్యూరిఫై చేస్తాం. చూడండి ఈ డయాగ్రామ్ లో మనకి, సో మనం ఈ డయాగ్రామ్ లో ఓర్ ని తీసుకుని బాగా ఫైనల్ గ్రౌండ్ ఓర్ అంటే మొత్తం కూడా ఈ రోలర్ లో, మ్యాగ్నెటిక్ రోలర్ లో కనుక మనం ఓర్ ని తీసుకుంటే ఆ రోలర్ ఏం చేస్తుంది అంటే మొత్తం దాన్ని గ్రౌండ్ కింద, ఆ ఓర్ ని మొత్తాన్ని గ్రౌండ్ కింద పీసెస్ పౌడర్ లాగా చేసేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ పౌడర్ గా లేదో అది రోల్ అవుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సో ఒకటి కొన్ని మ్యాగ్నెటిక్ పార్టికల్స్ గా కొన్ని నాన్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ సెపరేట్ అయిపోయి అవి మ్యాగ్నెటిక్ రోల్స్ ఒకవైపు, నాన్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ అనేవి కూడా ఒకవైపు కింద వచ్చేస్తాయి అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఐరన్ కింద తీసుకోవచ్చు. ఐరన్ వచ్చేసరికి అది మ్యాగ్నెటిక్ అట్రాక్ట్ అవుతుంది కాబట్టి ఐరన్ ఓర్స్ అన్ని కూడా మ్యాగ్నెటిక్ పార్టికల్స్ కింద డివైడ్ అవుతాయి. ఇలా మ్యాగ్నెటిక్ సెపరేషన్ లో మనం ఓర్స్ ని సెపరేట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మెథడ్ వచ్చేసరికి ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్. సో ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ కి చూడండి డయాగ్రామ్. ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ లో మనకి ఓర్ ని, ఏం ఓర్ ని సెపరేట్ చేస్తామంటే సల్ఫైడ్ ఓర్స్ ని సెపరేట్ చేస్తాం అనమాట. ఈ సల్ఫైడ్ ఓర్స్ ని సెపరేట్ చేయడానికి ఏంటంటే దీనికి ఏం తీసుకోవాలంటే చూడండి, ఇక్కడ డయాగ్రామ్ లో ఒక బీకర్ తీసుకుని దాంట్లో మనకి ఆ సల్ఫైడ్ ఓర్ ని తీసుకుంటాం. ఆ ఓర్ ని పౌడర్ లాగా, మెత్తగా పౌడర్ లా చేసేసి దానికి పల్ప్ ఆయిల్, అంటే ఏ ఆయిల్ యాడ్ చేస్తామంటే పైన్ ఆయిల్, ఓకేనా, దానికి ఒక పైన్ ఆయిల్ ని దాంట్లో ఫిక్స్ చేస్తాం అనమాట ఆ బీకర్ లో. సో ఆ మధ్యలో మనకి ఏంటంటే ఇట్ ఈస్ అ రొటేటింగ్ ప్యాడిల్ అని కనిపిస్తుంది. ప్యాడిల్ అంటే మొత్తం ఆ సొల్యూషన్ మొత్తం మనం దాంట్లో ఓర్ ని, వాటర్, పైన్ ఆయిల్, ఈ ఆయిల్ మొత్తం మూడు ఫిక్స్ చేసి పెట్టాం కదండి. సో దాన్ని ఆ మూడింటిని ఆ రొటేటింగ్ ప్యాడిల్ ద్వారా మనం బాగా రొటేట్ చేస్తే మొత్తం కూడా మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయిపోయి ఒక సొల్యూషన్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే అది బాగా మిక్స్ చేస్తామో, స్టిర్ చేస్తామో, ఆ సొల్యూషన్ లో నుంచి ఒక ఫోమ్ అనేది, ఫోర్త్ అంటే ఫోమ్ అనేది ఫామ్ అవుతుందండి. దాన్ని ఫోర్త్ అని కూడా అంటాం అనమాట, అంటే నురుగు. సో నురుగు వచ్చినప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఉన్న లైట్ పార్టికల్స్ అంటే ఆ ఓర్ లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఆ వాటర్ లో, ఆ సొల్యూషన్ లో ఉండిపోయి ఆ లైటర్ పార్టికల్స్ అన్ని కూడా ఆ ఫోమ్ లో మిక్స్ అవుతాయి అనమాట. సో అంటే మనకు తీసుకున్న ఓర్, ప్యూర్ ఓర్ అంతా కూడా ఆ ఫోమ్ లో ఉండిపోతుంది, కింద ఇంప్యూరిటీస్ అన్ని కూడా కింద ఉండిపోతాయి అనమాట. సో అలా మనం ఈ ఫోర్త్ ఫ్లోటేషన్ ద్వారా మెటల్స్ ని ప్యూరిఫై చేయొచ్చు అనమాట. సో మనకి ఈ ఫోమ్ ద్వారా, అంటే ఫోర్త్ ద్వారా మనం ఒక ఓర్ ని, మెటల్ ని ప్యూరిఫై చేస్తాం కాబట్టి దీనికి ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ అని చెప్పి చెప్తాం అనమాట. ఇది సెకండ్ మెథడ్. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసరికి లీచింగ్. లీచింగ్ మెథడ్ లో కూడా మనం డిఫరెంట్ గా మనకి మెటల్స్ ని ప్యూరిఫై చేస్తాం. సో లీచింగ్ లో వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఎ కెమికల్ మెథడ్ అనమాట. అంటే ఒక కెమికల్ రియేజెంట్ ని ఉపయోగించి ఈ లీచింగ్ ప్రాసెస్ ద్వారా మెటల్స్ ని సెపరేట్ చేస్తాం అనమాట. ఏంటంటే ఆ కెమికల్ రియేజెంట్, ఇట్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఎక్వా సొల్యూషన్స్ టు ఎక్స్ట్రాక్ట్ మెటల్ ఫ్రమ్ మెటల్ బేరింగ్ మెటీరియల్స్ విచ్ ఈస్ బ్రాట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఎ మెటీరియల్ కంటైనింగ్ ఎ వాల్యుబుల్ మెటల్. ద ఎక్వా సొల్యూషన్ కండిషన్స్ వ్యారీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిహెచ్, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్, ప్రెజెన్స్ ఆఫ్ కిలేటింగ్ ఏజెంట్స్ అండ్ టెంపరేచర్. అంటే మనకు ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఆ కెమికల్ రియేజెంట్ ని యాడ్ చేసినప్పుడు ఆ మినరల్ పార్టికల్స్ ఆ కాకుండా గ్యాంగ్ పార్టికల్స్, అంటే మినరల్ పార్టికల్స్ మాత్రం అలా ఉండిపోయి గ్యాంగ్ పార్టికల్స్ మాత్రం కాంప్ మెటల్స్ తో మిక్స్ అయిపోతాయి అనమాట. మిక్స్ అయిపోయి కాంపౌండ్ కింద ఫామ్ అవుతాయి అనమాట ఆ గ్యాంగ్ పార్టికల్స్. సో అప్పుడు మనకి ఆ లీచింగ్ ద్వారా, ఆ కెమికల్ రియేజెంట్ ద్వారా మనకి మెటల్ అనేది ప్యూరిఫై అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బాక్సైట్. సో ఈ బాక్సైడ్ ని ఎన్ఏఓహెచ్ ని ఇక్కడ లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగించి బాక్సైడ్ ని ప్యూర్ చేస్తారు. అంటే ఇది ఎన్ఏఓహెచ్ అనేది కెమికల్ ఏజెంట్ అనమాట. ఇలా లీచింగ్ ఏంటంటే ఒక కెమికల్ ని యాడ్ చేసి మెటల్స్ ని ప్యూరిఫై చేస్తారు అనమాట.
సో ఆ ప్యూరిఫై చేసేటప్పుడు అవి ఆ మెటల్స్ అనేవి ఆ మెటల్ ఆ కాంపౌండ్ అనేవి ఎలా ఒక కాంపౌండ్ కింద కన్వర్ట్ అవుతాయి అనమాట. ఆ మెటల్స్ అనేవి ఒక కాంపౌండ్ కింద కన్వర్ట్ అయినప్పుడు సో మనకి ఆ మెటల్ అనేది ప్యూరిఫై అవుతుంది అనమాట. సో దాంట్లో మనకి ఎగ్జాంపుల్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బాక్సైడ్, ఓకేనా? సో బాక్సైడ్ బాక్సైడ్ ని ప్యూరిఫై చేసేటప్పుడు NaOH ని లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తారనమాట. సో దీంట్లో ఇప్పుడు కెమిస్ట్రీ బిట్స్ చూద్దాం, దీంట్లో ఉన్న కెమిస్ట్రీ బిట్స్. సో ఫస్ట్ బిట్ చూడండి, ద ఇంప్యూరిటీ ప్రెసెంట్ ఇన్ ద ఓర్ ఇస్ కాల్డ్ ఆప్షన్ ఏ గ్యాంగ్, ఆప్షన్ బి ఫ్లక్స్, ఆప్షన్ సి స్లాగ్, ఆప్షన్ డి మినరల్. సో ఇంప్యూరిటీ ఓర్ లో ప్రెసెంట్ అయి ఉన్న ఇంప్యూరిటీని ఏమంటామండి, ఇట్ ఈస్ ఏ గ్యాంగ్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కార్బోనేట్ ఓర్, కార్బోనేట్ ఓర్ ఏంటిది? ఆప్షన్ ఏ మ్యాగ్నిసైడ్, ఆప్షన్ బి బాక్సైడ్, ఆప్షన్ సి జిప్సమ్, ఆప్షన్ డి గెలీనా. సో మనకి కార్బోనేట్ విచ్ ఈస్ ఎ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ కార్బోనేట్ ఓర్, సో మ్యాగ్నిసైట్ ఈస్ ద కార్బోనేట్ ఓర్. థర్డ్ క్వశ్చన్, ద ఆయిల్ యూజ్డ్ ఇన్ ద ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఈజ్, ఏ ఫోర్త్ ఫ్లోటేషన్ ప్రాసెస్ లో ఉపయోగించే ఆయిల్ ఏంటి? ఆప్షన్ ఏ కిరోసిన్, ఆప్షన్ బి పైన్ ఆయిల్, ఆప్షన్ సి కోకోనట్ ఆయిల్, ఆప్షన్ డి ఆలివ్ ఆయిల్. సో వచ్చేసరికి ఆయిల్ ఏంటండి ఫోర్త్ ఫ్లోటేషన్ లో ఉపయోగించే ఆయిల్? పైన్ ఆయిల్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్, ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్, ఆప్షన్ ఏ సల్ఫైడ్, ఆప్షన్ బి ఆక్సైడ్, ఆప్షన్ సి కార్బోనేట్, ఆప్షన్ డి నైట్రేట్. ఫోర్త్ ఫ్లోటేషన్ మెథడ్ లో ప్యూరిఫికేషన్ చేసే ఓర్స్ ఏంటండి? సల్ఫైడ్ ఓర్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, గెలీనా ఈజ్ అన్ ఓర్ ఆఫ్, ఆప్షన్ ఏ జింక్, ఆప్షన్ బి లెడ్, ఆప్షన్ సి హెచ్జి, ఆప్షన్ డి అల్యూమినియం. ఓకేనా, గెలీనా ఒక ఓర్ ఏంటిదండి? లెడ్ అంటే పిబి. ఓకేనా, ఆప్షన్ సి బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ద రెడ్యూసింగ్ ఏజెంట్ ఇన్ థర్మైట్ ప్రాసెస్ ఈస్, థర్మైట్ ప్రాసెస్ లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఏంటి? ఆప్షన్ ఏ అల్యూమినియం, ఆప్షన్ బి మెగ్నీషియం, ఆప్షన్ సి ఫెర్రస్, ఆప్షన్ డి సిలికాన్. సో రెడ్యూసింగ్ ఏజెంట్ థర్మైట్ ప్రాసెస్ లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఉపయోగించే మెటల్ ఏంటి? అల్యూమినియం. సెవెంత్ క్వశ్చన్, ద పర్పస్ ఆఫ్ స్మెల్టింగ్ అన్ ఓర్ ఈజ్ టు, ఆప్షన్ ఏ ఆక్సిడైజ్, ఆప్షన్ బి రెడ్యూస్, ఆప్షన్ సి న్యూట్రలైజ్, ఆప్షన్ డి నన్. సో స్మెల్టింగ్ అన్ ఓర్ అది ఎలా అవుతుంది? ఆక్సిడైజ్ అవుతుందండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిత్ క్వశ్చన్, సమ్ మెటల్స్ అకర్ ఇన్ ద నెగటివ్ ఫామ్ బికాస్ ఆఫ్ దేర్, ఆప్షన్ ఏ లో రియాక్టివిటీ, ఆప్షన్ బి హై రియాక్టివిటీ, ఆప్షన్ సి హై డెన్సిటీ, ఆప్షన్ డి లో డెన్సిటీ. సో నెగటివ్ ఫామ్ లో ఉన్న వాటికి ఎలా ఉంటుందండి? రియాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇట్ ఈస్ అ లో రియాక్టివిటీ. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్, ఆప్షన్ ఏ సిల్వర్, ఆప్షన్ బి అల్యూమినియం, ఆప్షన్ సి జింక్, ఆప్షన్ డి ఐరన్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అల్యూమినియం ఇస్ ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ఎర్త్ క్రస్ట్. ఐరన్ ఓర్ ఇస్ కాన్సన్ట్రేటెడ్ బై, ఆప్షన్ ఏ రోస్టింగ్, ఆప్షన్ బి మ్యాగ్నటైట్ ట్రీట్మెంట్, ఆప్షన్ సి ఎలక్ట్రాలసిస్, ఆప్షన్ డి ఫోర్త్ ఫ్లోటేషన్. సో మ్యాగ్నెటిక్ ట్రీట్మెంట్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్, థ్యాంక్ యూ.